गुड ईवनिंग वेलकम टू स्ट्रेट टॉक रोजुक प्रत्येकता वाईएसआरसीपी एर्पड़ी पदेलु पूर्ति चेसुकुंदी अंटे बाल्यावस्था नुंची कोंचेम कोंचेंगा कौमार्यं दिशगा वाईएसआरसीपी नडुस्तुंदी ओदार्पु कोसम ओंटरि पोराटं चेशाडु नायकुडु निर्वहण कोसम नित्य समरं कूडा चेशाडु ओडिदुडुकल पयनं अंत तेलिकैन व्यवहारमे कादु ई रोजु आयन అధికారంలోకి 151 సీట్ల తోటి పార్టీని తీసుకురావడం అంత తేలికైన వ్యవహారం ఏం కాదు. పాదయాత్రలో ప్రజల గుండెల్లో స్థిర స్థానం సాధించుకున్నాడు. అనూహ్య విజయంతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. పేదవాడి హృదయంలో సంక్షేమ సంతకం చేసి తనేంటో అనేది నిరూపించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పదేళ్ల ప్రస్థానంపై ఈరోజు మనతో స్ట్రైట్ టాక్లో ముచ్చరించబోతున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు. మినిస్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. పదేళ్లు పూర్తి చేసుకుంది మీ పార్టీ. ఇప్పుడిప్పుడే అంటే బాలరిష్టాలన్నింటినీ కూడా అధిగమించేసి ఇంకా మీరు కౌమార్య దిశగా అడుగులు వేస్తున్నారు. అంటే ఈ పదేళ్లలో కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు సామాన్యమైనవి కాదు. మీ నాయకుడు స్థిరచిత్తంతో ఎటువంటి అవాంతరాలు అవరోధాలు ఎదురైనా సరే పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మీ నాయకుడు చూపించిన చొరవ తెగువ ఇవన్నీ ఈరోజు మిమ్మల్ని ప్రజలకు దగ్గర చేశాయనేది మనకి వాస్తవికత అంటే మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. ఈ పదేళ్లలో అంటే ఒక ముందరగా ప్రతిపక్ష స్థానం నుంచి ఈరోజు అధికార పీఠం చేజిక్కించుకున్నారు. 2014లో అంటే మీ నాయకుడి కమిట్మెంట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే తాను ఏదైతే చేయలేరో అది నేను చెయ్యను అని స్పష్టంగా చెప్పి అటువంటి తప్పుడు హామీలు ఇవ్వను అని స్పష్టంగా చెప్పి ఒకవేళ వ్యతిరేకత ఉన్నా దాన్ని కూడా అసిమిలేట్ చేసుకోవటానికి ఆయన సిద్ధపడిన తత్వం చాలా సందర్భాల్లో కార్యకర్తలు కొంచెం ఒకంత ఆందోళనకు గురవటం లేకపోతే సెకండ్ క్యాడర్ నాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వం కొంత ఇబ్బంది పడటం ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చాం. మీకు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డితోటి ప్రయాణం వైఎస్ఆర్సీపీతోటి ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది వేణుగోపాలకృష్ణ గారు? నమస్కారం అండి. వీక్షకులందరికీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దశాబ్దం పూర్తయి ఏకాదశంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చేసినటువంటి తొలి ప్రస్తావనలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని మీరు పూర్తిగా ఆవిష్కరించారని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే రాజకీయ వ్యవస్థ పట్ల ఈ దేశ పౌరులకి ప్రత్యేకించి ప్రజాస్వామ్యవాదులకి ఒక నమ్మకం ఉండింది. రాను రాను ఆ వ్యవస్థ మీద నమ్మకం సడలిపోయేటట్టుగా రాజకీయ నాయకులు ప్రవర్తించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాన్నే మాట్లాడి చేయగలిగింది చెప్పింది చేయడానికి ఎంత కష్టాన్నైనా భరించేటువంటి మనసున్నటువంటి వ్యక్తిగా నిరూపితం చేసుకున్నాడు ఆయన. నేను ఇక్కడ 2018లో కోఆర్డినేటర్గా వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని 2008 నుంచి నేను స్పష్టంగా గమనించాను, చూశాను, వారితో ప్రయాణం చేశాను. వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది, ప్రజా జీవితంలో ప్రజలకు వాస్తవాలే తెలియజేయాలి, అధికారం కోసం అసత్యాలని మనం ఎక్కడ మాట్లాడకూడదు అనేటువంటి చాలా సందర్భాల్లో ఆయనతో నేను ఓదార్పు యాత్ర నుండి వారిని ప్రత్యేకంగా గమనించినటువంటి సందర్భాల్లో ప్రజలకు ఒక మాట చెప్పాను, జగన్ అంటే నిజమని, నిజం అంటే జగన్ అని, నిజానికి ఓటు వేయండి, జగన్ గారిని గెలిపించండి అనేటువంటిది రామచంద్రపురంలో నా నినాదం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సత్యం. ఆయన దేని నమ్మాడు? సత్యాన్ని నమ్మాడు. ఆయన ప్రజా జీవితంలో రావడానికి కారణం ఏంటి? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పరమపదించిన తర్వాత వారి ఆశయాల సాధన కోసం ఆయన రాజకీయాల్లో భూమికి పోషించారు. ఆయన ఆశయాలు ఏమిటి? ప్రజల్ని అంటే పేదరికంలో ఉన్నవారిని అంటే పేదవాడిని భగవంతుడిగా కొలిచాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పేదరికాన్ని దూరం చేయడం కోసం పేదలకు అండగా నిలవాలి ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత, రాజకీయ నాయకుల యొక్క ప్రాధాన్యత అనేటువంటి జరిగి ఆయన అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టినప్పుడు ఆ సంక్షేమ ఫలాలు పొందినటువంటి ప్రజలు ఆయన మరణ వార్త విని మరణించినటువంటి తీరుని జగన్మోహన్ రెడ్డి గారి మనసును కలచి వేసినటువంటి విధానం. అందుచేతనే ఆయన ఓదార్పు యాత్ర చేస్తానన్నప్పుడు
తీసుకున్నటువంటి నిర్ణయం ఒక జిల్లాకి ఒకసారి వెళ్ళి జిల్లా అంతర్ని ఒక చోట పిలిచి వాదార్పుని అంటే వారా ఖచ్చితంగా దానికి వారు నిరాకరించారు. ఓకే, ఇది మన సాంప్రదాయం ఏమిటి, ఎక్కడైతే ఎక్కడైతే మరణించిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేటువంటిది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయం అనేటువంటిది నేను కొనసాగిస్తున్నందుకే కదా వారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ప్రజల్లోకి వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మనం పరిశీలించినప్పుడు ఆయన ఇచ్చిన మాట కోసం కదా అంత కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారు, వాదార్పు కోసం ఆయన పడినటువంటి కష్టం ఈ ప్రత్యేకించి రాజకీయ చరిత్రలో ఎవరు చేయనటువంటి ఒక సాహసాన్ని ఆయన చేశారు. ఆ సాహసం వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని ఆదరించారనడానికి మనం ఎక్కడ కూడా సంశయించాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి గల కారణం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి గల కారణం ఆ రోజు సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు ఈ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సాంప్రదాయ సంరక్షణ కోసం నేను ఓదార్పు చేస్తాను అని చెప్పినప్పుడు ఆయనకు వచ్చినటువంటి పాపులారిటీ కానీ, ఆనాటికే 151 మంది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షించారు. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పాలన చూసినటువంటి ప్రతి వ్యక్తి మరలా రాజశేఖర రెడ్డి గారి పాలన అందాలని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వేణుగోపాల్ కృష్ణ గారు, ఇక్కడ మినిస్టర్ గారు, ఇక్కడ ఒక సూటి ప్రశ్న అండి. మీరు అధికారం చేజిక్కునేదాకా అంటే ఒక 150 అద్భుతమైన మ్యాండేట్, 151 అంటే సామాన్యమైన ఫిగర్ కాదు, ఒక అద్భుతమైన మ్యాండేట్, అలాగే ఓటింగ్ పర్సంటేజ్ కూడా 51% తోటి మీరు వచ్చిన తర్వాత మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, దేనికైతే కట్టుబడి ఉన్నారో, వాటిని అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా మీరు వెళ్ళటంలో విఫలమవుతున్నారు. సంక్షేమానికి సంబంధించి మీరు పేదవాడి గుండెల మీద సంతకం గీశారు, ఓకే, కానీ డెవలప్మెంట్ అనేది చాలా కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తున్నారు అనేది ఈ ప్రభుత్వం మీద ఉన్న ప్రధానమైన అభియోగం. మీరేమంటారు? దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. అంటే ప్రజల్ని ఏదో లాగానే ఒక తప్పుదోవ పట్టించాలనేటువంటి చెప్పే మాటల్లో భాగమే అదేనంటారు. నేను అభివృద్ధిని అంటే ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళండి సార్, గ్రామాల్లో పాఠశాలను తీసుకొని నాడు నేడులో పాఠశాలలు జరుగుతున్నటువంటి తీరుని ఎవరైనా ఊహిస్తారా? అంత ఉన్నతంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను అభివృద్ధి చేస్తున్నటువంటి తీరు చూసినా కానీ, ఆసుపత్రులు తీసుకోండి, నాడు నేడులో ఆసుపత్రులు డెవలప్ చేసే విధానం కానీ, నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చేసే విధానం కానీ, అంటే కేవలం అభివృద్ధిని అంటే రోడ్లు కూడా ఇవాళ అవి కూడా పూర్తి చేస్తున్నాం. అవి కూడా అన్నిటికంటే నేను అభివృద్ధిని అంటే పేదవాడు తన జీవితంలో తన వచ్చే తరం అభివృద్ధి కోసం డిపాజిట్ చేసుకుంటాడు, దాచుకుంటాడు ధనాన్ని. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏమిటంటే నేటి తరాన్ని స్థిరంగా ఉంచి భవిష్యత్ తరాలకి బాటలు వేసేటువంటి పాలన ఇది. భవిష్యత్ తరం కోసం ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు, భవిష్యత్ తరం జీవితాలు ఎలా ఉండాలని ఆయన కలలు కంటూ ఉన్నాడు. దానికోసమే కదా ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, విద్యా కానుక దగ్గర నుంచి, గోరుముద్ద దగ్గర నుంచి, విద్యాదేవన్ దగ్గర నుంచి, పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టిన విధానం దగ్గర నుంచి, ఇది ఎవరు ఊహించదండి. పాలనలో ఈ రకమైనటువంటి సంస్కరణ చేయగలిగినటువంటి శక్తివంతులు ఎవరు లేరు, గతంలో ఎవరు ఊహించలేదు, ఏ ప్రజలు కూడా ఎవరు అనుకోలేదు, రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఊహకందనటువంటి పాలన. వేణుగోపాలకృష్ణ గారు, అంటే వేణుగోపాలకృష్ణ గారు, ఒకే ఒక ప్రశ్న, రిఫార్మ్స్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే సంస్కరణల్ని ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరండి, కానీ బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్. మీ నాయకుడు ఏమన్నాడు, 80,000 కోట్ల రూపాయలు అప్పట్లో చంద్రబాబు నాయుడు రుణమాఫీ అంటే అటువంటి అసంబద్ధమైన వాటిని మేము వ్యతిరేకిస్తాం, నేను అటువంటి చేయలేను కాబట్టి నేను హామీ ఇవ్వనన్నారు. కానీ అదే మొత్తం ఈరోజు సంవత్సరానికి అదే మొత్తం సంక్షేమ పథకాల మీద మీరు ఖర్చు పెడుతున్నప్పుడు మరి ఆయన చేసిన దానికి మీ నాయకుడు చేసిన దానికి ఉన్న తేడా ఏంటో కొంచెం వివరించగలరా మీరు? వేణుగోపాలకృష్ణ గారు, వినపడిందా మీకు? ఇక్కడ నాకు వినపడింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు ఎక్కడ పోలికొనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతుల సంక్షేమం కోసం ఆ రోజు 87,000 కోట్ల రూపాయలు ఆయన రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? అది అసత్యం. జరగందని ఆ రోజు కూడా చెప్పారు ఆయన, 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటల్ని
ఆయన నిర్ద్వందంగా ఖండించారు ఇది సాధ్యం కాదనేటువంటిది. ఆ రోజు మేమందరం కూడా వెళ్ళి చెప్పారు అన్న రుణమాఫీ కోసం ఎంత కొంత మనం ప్రకటన చేయాలి. కానీ ఇక్కడ నేను అదే అంటున్నాను, నేటి తరాన్ని స్థిరంగా ఉంచి భవిష్యత్ తరాల యొక్క బాట కోసం బంగారు బాట కోసం వేస్తుంది అంటే రైతుకు ప్రోత్సాహం ఇస్తున్నాడు. రైతు భరోసా అంటే ఏంటి? రైతు తన పంట వేసుకునే సమయానికి అవసరానికి అందరి దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకుని అప్పుల బారిలో వడ్డీలు అధిక వడ్డీలు కట్టలేక హింసలకు గురవుతున్నటువంటి తరుణాన్ని పూర్తిగా తగ్గించడం, పూర్తిగా దాన్ని ఖండించి లేకపోతే పూర్తిగా లేకుండా చేసి రైతుని ఒక ప్రోత్సాహం ఇచ్చి రైతుని ఆదుకునేటువంటి లక్ష్యంతో సుమారుగా మరి రైతు భరోసా 13,500 రూపాయలు మనం ప్రతి సీజన్ ముందు ఇస్తున్నాం. అంటే రైతుకి దఫదఫాలుగా ఆ డబ్బు చేరడం వల్ల రైతుకి ఒక భరోసా వచ్చింది. ఆ రైతు భరోసా కార్యక్రమం తీసుకోండి, మరలా రైతుల కోసం ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం, విత్తనాలని ఆ గ్రామాల్లోనే ఉంచి రైతులకు ఒక క్లినిక్స్ తయారు చేయటం, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి దీనికి అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే అసత్యం అండి, నిజమెరగని వ్యక్తి ఎవరైనా ఈ రాజకీయ చరిత్రలో ఉన్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడు అడ్రస్. నిజం మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అడ్రస్ గా చెప్పుకోవాల్సింది మా జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ వేణుగోపాలకృష్ణ, రైట్ వేణుగోపాలకృష్ణ, ఇక్కడ ఒక ప్రశ్న అంటే రైతు భరోసానో లేకపోతే రైతుకు సపోర్ట్ చేసే ఏ కార్యక్రమాన్నో ఎవరు దాంతో డిస్ప్యూట్ లేదండి, ఎవరికి రాష్ట్ర ప్రజానికి ఎటువంటి డిస్ప్యూట్ లేదు. నేను అంటున్నది ఏంటంటే వెల్ఫేర్ కోసం అని చెప్పేసి ఇంత భారీ మొత్తాలని వేరే స్కీమ్స్ నుంచి కూడా నిధులు డైవర్ట్ చేసి అక్కడి నుంచి చివరికి ఎండోమెంట్స్ నుంచి కూడా నిధులు డైవర్ట్ చేసి తీసుకొచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెడుతున్నారు, స్టేట్ ఎక్స్చెకర్ మీద ఇంత భారం పడిపోతుంది, రేపు పొద్దున ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు? మీరు ఒక నింద వేశారు తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఏమని ఎక్కువ ఓడీలు తీసుకొచ్చేసి రాష్ట్రం ఎత్తిన అప్పుల భారాన్ని పడేసింది అని. ఇవాళ మీరు చేస్తుంది కూడా అదే కదా. ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి లోడ్ బడ్జెట్ కానీ, రాష్ట్రానికి కావాల్సినటువంటి కేంద్రం నుంచి నిధులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించేటువంటి పరిస్థితి లేనప్పుడు ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి విపత్తు సమయం ఇది. కరోనా సంవత్సర కాలంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఆలోచించాయి. మీరు హెలికాప్టర్ మనీ అనేటువంటి ఒక పదాన్ని వాడారు అందరూ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరుణంలో మనకున్నటువంటి ఏకైక మార్గం ఏమిటి? ప్రజలను ఆదుకోవటం. ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రజలను ఆదుకోవటం. ప్రజలకు కష్టం కలగకుండా ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మార్గం ఏంటంటే ఎక్కడో చోట బారో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, చేసి ప్రజల్లో ఆ ఆందోళన తగ్గించడం. మన డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పుడు ప్రజలు స్థిరంగా వాళ్ళ జీవితాలు గడుపుకుంటున్నప్పుడు కదా డెవలప్మెంట్ గురించి ఆలోచించాల్సినటువంటి. డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, డెవలప్మెంట్ జరగట్లేదు అనే దాన్ని పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నాను. డెవలప్మెంట్ గురించి అసలు ఎవరు ఊహకందనటువంటి డెవలప్మెంట్ మనకు వచ్చే తరాలు, డెవలప్మెంట్ స్టార్ట్ అయిన రోజునే మనకు కనిపించదు. జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కోసం పదే పదే మాట్లాడండి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొకసారి అబద్ధాలు నమ్ముతారనేటువంటిది. ఇప్పుడు చూడండి ఇవాళ రిజల్ట్స్, మనం ఇప్పుడు జరిగినటువంటి మన స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు కానీ లేకపోతే మొన్న ఇప్పుడు మున్సిపాలిటీస్ కానీ చూస్తే ఏకపక్ష నిర్ణయం ప్రజలిస్తున్నారంటే ప్రజలకు తెలుసు కదా వాస్తవాలు, ప్రజలు గమనిస్తున్నారు కదా వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలు ఆయన వారందరూ గమనించారు కనుక ఇవాళ ఈ రిజల్ట్స్ మనకు వస్తాయి. రిజల్ట్స్ అనేది కాకుండా ఒకటి సునిశ్చిత కోణం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనలో ఉందో అది గతం ఎవరు ఆలోచించినటువంటి కోణాన్ని ఆయన టచ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను చాలా సందర్భాల్లో అంటూ ఉంటాను, ఇది వాస్తవం కూడా ఏంటంటే పేదవాడి జీవితాన్ని మార్చాలనేటువంటి ఏకైక సంకల్పం ఆయన చేత ఇన్ని కార్యక్రమాలు చేస్తే. నేనేంటంటే మనకి కాలానికి ఉన్నటువంటి గొప్ప మహిమ ఏమిటంటే కాలంలో ప్రజలు ఏదైతే కాంక్షిస్తున్నారో ఆ కాంక్షకు అనుగుణంగా ఒక్కొక్క పురుషుడు వస్తూ ఉంటాడు. ఆ భాగంగా ఇవాళ ప్రజల అవసరాలు ఏమిటో గుర్తించడానికి వచ్చినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి స్పష్టమైంది. ఎందుకంటే 2019 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలంలోనే పాలకులకు భిన్నంగా పరిపాలన చేస్తున్నటువంటి సంక్షేమాన్ని అందించడం వల్ల మాత్రమే ఈ సంక్షోభాన్ని అధిగమించగలము. సంక్షోభాన్ని అధిగమిస్తేనే ప్రజల్లో ఆ అభివృద్ధి అనేటువంటి ఒక వాస్తవాలని వారు పొందుతారు, అభివృద్ధి అనేటువంటి దాన్ని పొందుతారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి ఇక వేరే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు.
రైట్ అయితే వేణుగోపాల కృష్ణ గారు ఇంకొక ప్రధానమైన ఇదేంటంటే అబ్జర్వేషన్ మీ ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు హయాంలో ఎవరైతే సీఎంఓలో చక్రం తిప్పారో అదే బ్యూరోక్రాట్లు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ చూరి ఒక కోటరీ మాదిరి చేరి చక్రం తిప్పుతున్నారు ఒకటి రెండోది గ్రామ వాలంటీర్లు ఎమ్మెల్యేల కన్నా శక్తిమంతులయ్యారు ఎమ్మెల్యేలని పట్టించుకునే పరిస్థితి లేదు వాలంటీర్లు ఏది చెబితే అదే నడుస్తోంది అనేది మీ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా అంతర్గత సంభాషణలో చెప్పుకుంటూ వస్తున్న విషయం ఈ రెండింటి మీద మీ ఒపీనియన్ ఏంటి బ్యూరోక్రాట్స్ అనేది అంటే ఇప్పుడు అదే అధికారులు ఉంటారు అధికారులు సమర్థతకి మనం అధికారులు ఉండటం వేరండి చక్రం తిప్పటం వేరు నేను చాలా క్లారిటీతో చెప్తున్నానండి సమర్థులైన అధికారులు ఉండటం వేరు అధికారులు నుండి చక్రం తిప్పటం వేరు నేను పూర్తిగా దాన్ని ఖండిస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వశక్తితో ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన ఆలోచన విధానమే ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన ఆ రోజు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు చూడండి నవరత్నాలని అనేటువంటి ఒక మేనిఫెస్టో ఇచ్చారు నవరత్నాలు అంటే ఏంటండి పేదవాడు పేదరికాన్ని జయించడానికి ఇచ్చినటువంటి ఆయుధాలు ఈ నవరత్నాల సమయంలో ఈ బ్యూరోక్రాట్స్ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు కదా ఆ వాటిని అమలు చేసే దాంట్లో వాళ్ళ యొక్క వారి వారి బ్యూరోక్రాట్స్ ని మనం ఎలా దాంట్లో వారి సమర్థతను ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద ఆలోచిస్తున్నారు మీరు అక్కడ నిందారోపణ నిందలు చేయటం అనేటువంటిది సాధారణంగా పరిపాటి ఆ పరిపాటి క్రమంలో వచ్చినటువంటి మాటలు తప్ప ఇవన్నీ ప్రతిపక్షాలు లేకపోతే కొంత మీడియా సోదరులు దీన్ని ఏ రకంగా మనం వాడుకోవాలి ఈ ప్రభుత్వాన్ని ఎలాగా నిందలు వేసి ప్రజల్లో ప్రజల యొక్క దృష్టిని మరల్చాలనేటువంటి లక్ష్యంతో చేసేటువంటిది సరే అది అది నేను ఒప్పుకుంటాను అంటే ప్రతిపక్షాలు మీడియా సంస్థలు కొన్ని మీడియా సోదరులు కొందరు చేశారు అనుకుందాం వేణుగోపాల కృష్ణ గారు ఒక్క నిమిషం మీరు చెప్పిందని నేను అంగీకరిస్తాను కానీ మీరు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా అదే అధికారుల మీద నిందలు వేశారు కదా మరి ఆ రోజు నచ్చని వాళ్ళు ఈరోజు ఎలా ఈ సీఎం చుట్టూ కోటరీలాగా ఏర్పడ్డారు దానికైతే మీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా నచ్చకపోవడం అనేది అక్కడ అక్కడ పాలకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము వ్యతిరేకించాం అధికారులు కాదు వ్యతిరేకిస్తారు అధికారులు పేర్లతో సహా వ్యతిరేకించారండి మీ నాయకులు జస్ట్ కైండ్లీ ఒక్కసారి మీరు వెనక్కి వెళ్తే ఒక్కసారి మీరు వెనక్కి వెళ్తే మీ మీ నాయకులు ఏవే అధికారుల పేర్లు ప్రస్తావించారో కూడా మీకు తెలుస్తుంది అది నేను ఇక్కడ చెప్పడం అంత సంస్కారం కాదు సముచితం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు ఒకసారి ఇఫ్ యూ కెన్ రివ్యూ మీకు వాళ్ళ పేర్లు తెలుస్తాయి ఇక్కడ అక్కడ నాయకుడు అధికారులను ఎలా తప్పుదోవ పట్టించాడనే దాని మీద ఆ అధికారుల మీద మాట్లాడినటువంటి మాటలు తప్ప ఇక్కడ నాయకుడు స్థిరంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచనతోటి ఒకే లక్ష్యంతో వెళ్తున్నటువంటి సందర్భంలో అధిక అధికారులు అక్కడ ఉండొచ్చు అదే అధికారులు ఉంటుంది కదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల సంఖ్య అటు ఇటు ఇటు అటు మారేదే తప్ప కొంతమంది అధికారుల ద్వారా పాలన అది పరిపాలకుడు మనసు మారదు రెండోది మీరు ఇప్పుడు మాట్లాడినప్పుడు వాలంటీర్స్ గురించి మాట్లాడారు వాలంటీర్స్ చాలా పవర్ఫుల్ అయిపోయారు అనేటువంటిది ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు పాలన అంటే సేవని కదా ప్రజలకు సేవ చేయాలి మేము పాలకులు కాదు సేవకులు అనేటువంటి ఒక పదాన్ని ఆయన ఉపయోగించారు అంటే ఈ పరిపాలనా వ్యవస్థలో ఇది ఎంత గొప్ప సంస్కరణ ఆలోచించండి ఒక వృద్ధురాలు లేకపోతే ఒక ఒక అనారోగ్యవంతుడు లేకపోతే ఒక ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నవాడు ఒకటో తారీఖున 6 గంటలకు వెళ్ళి పెన్షన్ పొందుతుంటే ఇంతకంటే గొప్ప సేవ ఎక్కడుంది ఇవాళ వాళ్ళకి ప్రతి అవసరంలోను మన కరోనా వచ్చిన సమయంలో వాలంటీర్స్ చేసినటువంటి సేవలు ప్రపంచం అంతా పొగడాల్సినటువంటి పరిస్థితి ఆ ఆ వ్యవస్థని ముందుగానే ఊహించి ఆయన అంటే కరోనా వస్తుందని ఊహించలేదు ఆయన అంటే ప్రజలకు ఎంత గొప్ప సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఊహ ఆయన చేశారు కనుకే వాలంటీర్స్ వ్యవస్థ వచ్చింది వాలంటీర్స్ వ్యవస్థను చూసి వారిని లెక్క చేయట్లేదు వీరిని లెక్క చేయట్లేదు అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయి కరెక్ట్ కాదు వారు మా మేము వారు అందరం ఒకటే మేము కూడా సర్వీస్ చేయాలి వేళ ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన దృక్పథాన్నే మార్చారు ఆయన రాజకీయాల్లో ఉన్నవాడు సేవకుడిగా ఉండాలి ఆ సేవ అనేటువంటిది మెయిన్ లక్ష్యంగా ఉండాలి లక్షణంగా ఉండాలి లక్షణము రెండు ఒకటిగానే ఉండి సేవ చేయాలనేటువంటి లక్షణం మా నాయకుడు మాకు ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశానుసారంగా వచ్చినటువంటి వ్యవస్థలో భాగమే ఈ వాలంటీర్స్ ఈ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రజలకు రాజకీయ నాయకులకి అంటే మేము చేసేటువంటి పనిని మాలో వాళ్ళు భాగస్వాములై చేస్తున్నప్పుడు ప్రజల యొక్క మనస్సు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించేటట్టుగా తయారైంది ప్రజలు ఎలాగూ ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనంటే మరి మీరు అతిశ పొగడతానంటారు పొగడత కాదు దైవం మనిషి రూపేనా దేవుడు ఎవరండి మనిషి రూపంలో వస్తాడు క్రీస్తు మానవుడిగానే వచ్చారు ప్రవక్త మానవుడిగానే వచ్చాడు రాముడు కృష్ణుడు ఏ భగవంతుడైనా మానవ రూపంలోనే వచ్చి మనకి మంచి కార్యక్రమాలు చేశాడు ఎవరి మనసు అయితే
ఒక గొప్ప ఆలోచన చేస్తుంది వాడు భగవంతుడితో సమానం అంటారు. మన తెలుగులో నా గురువు గారు ఒక మాట చెప్తారు, భగవంతుడు రాళ్లలో అది శిలల్లో నిద్రించి పక్షుల్లో ఎగిరి చేపల్లో ఇది జంతువులో నడిచి మనిషిలో మనసుతో ఆలోచిస్తాడు. ఆ మనసులో ఉన్న భగవత్ స్వరూపాన్ని చూడటమే గొప్పది. ఆ మనసున్న మనిషి కనుక పాలకుడైతే ఈ రకమైనటువంటి ప్రజల యొక్క కష్టాలని తొలగించగలుగుతాడు. అటువంటి తొలగించేటువంటి లక్షణం ఉన్నటువంటి మూర్తీభవించినటువంటి ముఖ్యమంత్రి, మూర్తీభవించినటువంటి ముఖ్యమంత్రి అంటాను నేను. పాలన అంటే ఏమిటి, ఎదుటి ఇప్పుడు ఎదుటి వారు ఆదర్శంగా తీసుకోదగినటువంటిది పాలన. ఇవాళ భారతదేశంలో మరి యువకుడు 2 సంవత్సరాల పాలనలో భారతదేశంలో 3వ ర్యాంకులో ముఖ్యమంత్రిగా నిలిచారంటే మరి ఆయన యొక్క ఆలోచన చూడండి. ఇంకోటి, ఇంత విపత్కర సమయంలో రాష్ట్రానికి నిధులు లేకపోయినా ఓకే, అంటే వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాలంటీర్ల వ్యవస్థ ఎమ్మెల్యేలని ఓవర్టేక్ చేసి మరీ ముందుకెళ్తోంది, ఎమ్మెల్యేల సే లేకుండా పోతోంది. రాయలసీమ జిల్లాల్లో అధికార పార్టీ అధికార వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా అభిప్రాయపడుతున్నది, వాళ్ళు వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. మరి మీ అధినేత దృష్టి దాకా వెళ్ళిందా లేదా అనే విషయం తెలుసుకునే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. దృష్టి పెడతాడో ఆ వ్యక్తి విజయం సాధించడం కోసం ఏది అవరోధంగా ఉండడు, దూసుకుని వెళ్ళిపోతాడు. ఎలాంటి విజయం, అతను సాధించిన విజయం గురించి ప్రపంచం మాట్లాడాలి. మీరు కూడా అంత గొప్ప విజేతలుగా మారాలంటే అసలు మీ ప్యాషన్ ఏంటి, మీ ఇష్టమైన పని ఏంటి, అది మీ కెరీర్ గా మలుచుకోండి. నేను సాయితం రేపు సాయంత్రం 4:30 గంటలకు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో శ్రీ రామదూత సేవా సమితి వారు సుందరకాండ పారాయణము అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించబోతున్నారు. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని వెంటాడుతున్నటువంటి ఎంత పెద్ద సమస్యనైనా సరే సమస్యకి సత్వర పరిష్కారాన్ని అందించేది సుందరకాండ పారాయణం. సుందరకాండ పారాయణం 20 రోజులు, రోజుకి 17 సర్గలు, మొత్తం 5 సార్లు సుందరకాండ పారాయణాన్ని 20 రోజుల్లో పూర్తి చేస్తుంది. మీ సమస్య సత్వర పరిష్కారానికి, మనసుకి సాంత్వన చేకూర్చుకోవడానికి ఈ సుందరకాండ పారాయణ మహాక్రతువులో మీరందరూ పాల్గొని కృతార్థులు కావాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు వివరాలకి సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్లు 9703459682, 7569031863. వెల్కమ్ బ్యాక్ వేణుగోపాలకృష్ణ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటూ వచ్చాం అంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎమ్మెల్యేలను కూడా డామినేట్ చేసే దిశగా వెళ్తోంది అనేది రాయలసీమలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న విషయం. మీ ఎమ్మెల్యేలు స్వయంగా అంతర్గత సంభాషణలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశం మీ నాయకుడి దాకా వెళ్ళింది అంటే ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సేవ ఉంటుంది, అట్లీస్ట్ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే జిల్లా కలెక్టర్ దాన్ని అంగీకరించి అట్లీస్ట్ దాన్ని తీసుకొని ఏదో చేస్తామనో చూస్తామనో కూడా చెప్పే పరిస్థితి లేని ఒక విచిత్రమైన పరిస్థితి రాయలసీమ జిల్లాలో ఉంది. ప్రత్యేకించి మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంతో ఒకవేళ ఎవరన్నా ఉంటే అక్కడ 4-5 ఉంటే వాళ్ళకి ఎటువంటి గౌరవం దక్కుతుందో మీ ఎమ్మెల్యేలకు కూడా అదే గౌరవం దక్కుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే ఈ విషయం మీ దాకా వచ్చిందా, ఒకవేళ మీ దాకా రాకపోతే నేరుగా పోని వాడేమన్నా సీఎం దృష్టికి తీసుకెళ్లారా, దాన్ని ఏమన్నా అడ్రస్ చేసే విధానం ఏమన్నా ఎవాల్వ్ అవుతుంది ఆ పార్టీలో? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు నేరుగా పని అవటం అండి, పని జరిగిపోతున్నప్పుడు ప్రజల అవసరాలు తీర్చిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో ఎమ్మెల్యేలను కూడా గౌరవింపబడుతున్నాం కదా. ఇవాళ ప్రజల చేత అల్టిమేట్ గా మేము పని చేసినా, వాలంటీర్స్ పని చేసినా, అధికారులు పని చేసినా ప్రభుత్వానికి పేరు రావడం అంటే ఏమిటి, అతనుకున్నటువంటి కష్టం తొలగటం, అతనుకున్నటువంటి ఇబ్బంది తొలగటం. ఆయనకి మెయిన్ ఎవరైతే వాలంటీర్ అంటే ప్రజలకు కావాల్సిన అవసరతలు తీరడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ద్వారా తీరుతున్నప్పుడు
ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అంటే ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఏమైనా వాలంటీర్స్ ఏమైనా అటువంటి ఇబ్బందులు ఉంటే ఉన్నాయేమో నాకు నా దృష్టిలో లేదు. కానీ నేనేమంటానంటే మనం పాలకుల యొక్క ఆలోచన దృక్పథం లేదా మేము గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా మా యొక్క దృక్పథం ఒకటే, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా లేదా, ప్రజలు అవసరతలు తీరుతున్నాయా లేదా, మా దగ్గరికి వస్తే తీరుతున్నాయా లేకపోతే నేరుగా ప్రభుత్వమే తీరుస్తుంది అన్నప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా తీరినటువంటి దాంట్లో వచ్చి ప్రతి గౌరవానికి మేము అర్హులమే. మాకు అర్హత ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేతనంటే ప్రజలకి ఏదైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కానీ కలెక్టర్లు ఇవ్వట్లేదు. వేణుగోపాలకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారు మీకు ఆ గౌరవం అర్హత రెండు ఇచ్చారు కానీ కలెక్టర్లు ఇవ్వటం లేదు, జిల్లా కలెక్టర్లు ఇవ్వటం లేదని ప్రధానంగా వస్తున్న విమర్శ. అది మరి ఎమ్మెల్యేలు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, సీఎం దాకా తీసుకెళ్లారో లేదో తెలియదు. ఇదైతే బాగా విస్తారంగా విస్తృతంగా ప్రచారంలో ఉంది, మీరేమంటారు? అది ఏం లేదండి, అందరూ అంటే ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఒకరినొకరు గౌరవించుకునేటువంటిది. ముఖ్యమంత్రి గారు ఏర్పాటు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక పథకాలను రచించారో ఆ పథకాలు అందించడంలో కలెక్టర్స్ అందరూ నాకు తెలుసు సమర్థంగానే పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేసే క్రమంలో జరుగుతున్నటువంటి గౌరవం ఇవ్వటం లేదనేటువంటిది అది వ్యక్తిగతంగా ఒకళ్ళిద్దరి దగ్గర జరగకుండా వచ్చే అది కూడా నేను నమ్మను. ఏం చేద్దంటే అన్ని చోట్ల సమర్థవంతమైనటువంటి అధికారులని ఆయన ముఖ్యమంత్రి గారు నియమిస్తున్నారు కనుక. ఇంకొకటండి, ఈ ఇక్కడ మన గతంలో పాలకుడు మహాత్మా గాంధీజీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం అనేటువంటి పదానికి అర్థం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇంచేతన ఆయన ఒకరోజు ప్యారలల్ వ్యవస్థను ఏర్పాటు చేసి జన్మభూమి కమిటీలని ప్రతి చిన్న పనికి కూడా వాళ్ళ సంతకాలతో మాత్రమే పరిష్కారం అవుతాయనేటువంటి ఒక సిస్టమ్ని పెట్టడం, వాళ్ళు చేసినటువంటి అకృత్యాలకి వాళ్ళు ఒక పెన్షన్ కావాలి జన్మభూమి కమిటీ, ఇల్లు కావాలి ఇళ్ళ పట్ట కావాలి జన్మభూమి కమిటీ, ఒక లేకపోతే రేషన్ కార్డు కావాలి జన్మభూమి కమిటీ, రోడ్డు కావాలి జన్మభూమి కమిటీ, అన్నిటికీ కూడా అది ఏంటంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ని కాబడినటువంటి సర్పంచుల్ని కొత్త విగ్రహాలుగా చేశారు. కానీ ఇవాళ ఒకటి మనకు ఈ దేశంలోనే ఒక నూతన పరిపాలనా విధానాన్ని తీసుకొచ్చాడు. 2000 జనాభా ఉన్నటువంటి చోట ఒక గ్రామ సెక్రటరియట్ ఏర్పాటు చేసి సచివాలయం అంటే ఎక్కడో అమరావతిలోనో లేకపోతే ఇంకో చోట ఉండాలి, అమరావతిలో ఉండేటట్టు కాకుండా గ్రామంలోనే సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రజా సమస్యలు ఒక ఎంత త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయి. కార్డుకి అప్లై చేసుకుంటే 4 రోజుల్లో కార్డు వస్తూ ఉంది, మరి అటువంటి 10 రోజుల్లో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులే కదా, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ లేకపోతే సచివాలయ వ్యవస్థ సుమారు 4 లక్షల ఉద్యోగాల కల్పన చేసినప్పుడు వాళ్ళు యంగ్ బ్లడ్, ప్రజాసేవలో ఒక యంగ్ బ్లడ్ ని తీసుకొచ్చారు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంలో వారందరూ చేస్తున్నటువంటి తీసుకున్నప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూడాలి తప్ప ఆ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి నాయకుడి యొక్క మనసు ఎంత గొప్పది ఇది ఆలోచించాలి తప్ప ఎక్కడో ఆ పాత సిస్టమ్ని మార్చారు. ఇప్పుడు నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం వచ్చింది. అందుచేత ఇవాళ చూడండి 95% మంది గ్రామ సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారంటే కారణం ఏంటంటే ఈ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరుకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, వ్యవస్థలో వాళ్ళు పొందుతున్నటువంటి తృప్తికి మాకు ఇచ్చినటువంటి ఒక బహుమానం, ఈ పాలకులకు ఇచ్చినటువంటి బహుమానం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చేతితో ఇంతమందిని గెలిపించగలడు. ఆ రోజు మమ్మల్ని 151 మందిని శాసనసభ్యులు చేశారంటే ఇప్పుడు నేనున్నాను, జగన్ గారికి ఓటు వేస్తే నేను శాసనసభ్యుని అయ్యాను. రామచంద్రపురం లాంటి నియోజకవర్గంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి గెలిపొందడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, నాదేం కాదు. నేను వ్యక్తిగా వచ్చాను, ఆయన నాకు శక్తిని ఇచ్చాడు, ఆ శక్తి ద్వారా నేను శాసనసభ్యుని అయ్యాను. శాసనసభ్యుని ఇవాళ రాష్ట్రంలో బలహీన వర్గాలకి మీరు చెప్పింది చాలా బాగుంది. అంటే ఒక వ్యక్తిగా వచ్చి మీరు ఒక శక్తిగా ఎదిగి మంత్రి అయ్యారు, బాగానే ఉంది. అలాగే మీలాగే వ్యక్తిగా వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి జిల్లా కలెక్టర్ దగ్గర గౌరవం పొందలేకపోతున్నాం, కనీస గౌరవం. వాళ్ళు ఏమి దే ఆర్ నాట్ ఆంటిసిపేటింగ్ మచ్ బిగ్గర్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. కనీసం వాళ్ళు వెళ్తే వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకునే వినే పరిస్థితి కూడా లేదనేది వాస్తవం. అంటే మీకు అంగీకరించడానికి మీకుండే ఇబ్బందులు మీకుంటాయి, నేను దాంతో ఇబ్బందులే కాదు అసలు అది అది ఉన్నది స్వామిలో. అట్లాగా ఎవరైనా కలెక్టర్ గారు ప్రవర్తిస్తే మా నాయకుడు ఊరుకోరు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఎందుకు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు కదా. నేనేమంటానంటే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కలెక్టర్ నిరాకరించడం అని అది ఖచ్చితంగా మనం నేనైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే అంటే వీరు ఎక్కువ
ఎక్కువ గౌరవం పొందేయాలని ఎక్కడైనా తక్కువగా కనబడిందేమో చెప్ప, గౌరవించకపోవడం అనేది ఉత్పన్నం కానటువంటి ప్రశ్న. రైట్, మరో అంశం మినిస్టర్ గారు, మీరు అన్నదాన్ని నేను చెప్తున్నాను. నేను వ్యక్తిగా వచ్చి శక్తిగా ఎదగలేదు, నాకు శక్తినిస్తే ఎదిగాను. ఇక్కడ చిన్న మీరు దీన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు శక్తి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు శక్తి ఇస్తే కదా నేను ఇవాళ రాష్ట్రానికి మంత్రిని అయినా లేకపోతే శాసనసభ్యుడిని అయినా, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి శక్తి ద్వారా వచ్చినటువంటిదే నేను అంటున్నాను. అంటే ఈ వ్యవస్థ ఇప్పుడు ఒక గొప్ప మార్పు వచ్చిందని అంటానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు. రైట్ రైట్, వేణుగోపాల గారు, ఒకే ఒక ప్రశ్న. అంటే మీరు అన్నదాన్ని నేను అంగీకరిస్తున్నా, మీరు మీకు శక్తినిచ్చింది ఆయన, ఓకే, కానీ మీకు శక్తినిచ్చిన ఆయనే చాలా మంది ఎమ్మెల్యేలతో నేరుగా సంభాషించట్లేదు అనేది వినవస్తున్న ప్రధానమైన ఒక ప్రస్తావన మీ పార్టీలో అంతర్గతంగా. చాలామంది ఎమ్మెల్యేలకి కనీసం స్వామి దర్శనం కూడా దొరకట్లేదు, చూసి చాలా రోజులు అవుతోంది అనేది. దీన్ని ఏమంటారు అంటే ఆయన వ్యవహార శైలి ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా చాలామంది ఎమ్మెల్యేలకి ఆయన దర్శనం దొరకట్లేదు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి కూడా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో చంద్రబాబు నాయుడు ఒకే పని. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషనే ఆయన ప్రధానమైనటువంటి గురి. దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముందు నుంచి ఏమైనా ప్రచారం చేశారండి, లక్ష కోట్లు అని మాట్లాడేవారు. ఎక్కడున్నాయి ఆయన ఐదేళ్ళు పాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏముందో తెలుసు కదా. ఆయన దగ్గర ఒక గొప్ప మనసు ఉంది. అదే విధంగా ఇవాళ శాసనసభ్యుల్ని కలవడం లేదు అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో అది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. చూడండి, ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల లోపు కనీసం 4-5 మంది లేదా 10 మంది వరకు కలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా ఎవరికి అది లేదు, మా శాసనసభ్యులు అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకుడు శాసనసభ్యుల యొక్క మనసును ఏదన్నా ఏదో చిన్న బాధలో ఉన్నటువంటి వ్యక్తిని మనిషి చేసేటువంటి పరిస్థితుల్లో తీసుకురావడం కోసం ప్రయత్నం చేసేటువంటి భాగం. కానీ అది చంద్రబాబు నాయుడు గారి మైండ్ గేమ్ ని ఎవరు వినేటువంటి పరిస్థితి లేదు. సరే, చాలా కంఫర్ట్. ఇదైతే చంద్రబాబు మైండ్ గేమ్ సార్, ఇదైతే చంద్రబాబు మైండ్ గేమ్ సార్, ఒప్పుకుందాం. ఇదైతే చంద్రబాబు మైండ్ గేమ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన దాడికి సంబంధించిన కేసులో అప్పుడు ప్రభుత్వం సిట్ వేసిన తర్వాత మీరు వచ్చి సిట్ మార్చారు. 2 ఏళ్ళు దాటుతోంది, ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. ఎందుకని దాంట్లో కేసులో పురోగతి లేదంటారు? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, అతను అక్కడ ఉన్నాడు కదా, దాంట్లో అది ఏం లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలా కక్ష సాధించుకోవడం కోసం చేసేటువంటి మనస్తత్వం కాదు నాయకుడు. వాస్తవాల మీదే మాట్లాడతారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వాస్తవం ఉంటేనే దాన్ని ఆ ప్రయాణం కొనసాగించేటువంటి వ్యక్తి. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గపు ఆలోచన చేసినాడంటే, ఆ రోజు ఒక నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి చరిష్మాని చూసి తట్టుకోలేక హత్యాయత్నం చేయించేటువంటి ఒక హీన ఆలోచన ఆయన చేశాడు. దాన్ని కూడా ఆయన ఎదిరించాడు. అంటే ప్రజాసేవ చేయాలనేటువంటి పగడమైన సంకల్పం ఆయన చేత ఆ ప్రయాణం చేయించింది. దానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి. భగవంతుడు ఇక్కడ ప్రజల రూపంలోనే ఆయన మళ్ళీ ఆశీర్వదించారు. మళ్ళీ వారికి మళ్ళీ ఏదైతే ఈయన అధికారం పొందాడో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సుల ద్వారా ఆ ప్రజలకు మళ్ళీ సేవ చేసేటువంటి గొప్ప లక్షణం అది, ఆయనకు ఉన్నటువంటి మహాబలం. ఆ బలాన్ని వీళ్ళెవరు కూడా తీసేటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం ఒక రకం కాదు, ఆ కుటుంబాన్ని ఎన్ని రకంగా చిత్రహింసలు పెట్టాలో, ఈ దేశంలో ఇన్ని రకాల చిత్రహింసలు పెట్టినటువంటి కుటుంబాలకి ఏముండవు, అన్ని రకాలుగా పెట్టారు ఈ కుటుంబాన్ని. అయినప్పటికీ కూడా ఆయనకి ఆయన ఒకటే అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పలు సందర్భాల్లో పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ప్రజల్లో దేవుడిని చూశాడంట. నేనైతే జగన్ గారిలో చూసింది ఏంటంటే ఆయన దేవుడిని పైన చూశాడో లేదు, పైన దేవుడిని చూశాడో లేదు కానీ ప్రజల్లో దేవుడిని చూశాడు. ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి అచంచల విశ్వాసం, ప్రజల్లో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆయన ఎరిగినటువంటి తీరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. భవిష్యత్తులో కూడా ఆయన పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆ నమ్మకం, ప్రజలకు పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం, ప్రజలకు ఆయన పట్ల ఉన్న నమ్మకం, ప్రజలకి ఆయన పట్ల ఉన్న నమ్మకం, ఈ రెండు కూడా ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించిపోతాయి అనేటువంటిది నేను చెప్పగలను. వేణుగోపాల కృష్ణ గారు, ఒక విషయం చెప్పండి. తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేస్తున్న పార్టీ ప్రకటన కూడా జరగబోతోంది. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాథమికమైన గ్రౌండ్ వర్క్ అంతా నడుస్తూ ఉంది. ఈ పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీని తెలంగాణలో విస్తరించడంలో భాగంగానే ఇది ఈ వ్యవహారం నడుస్తోంది అనేది వినవస్తోంది. మీరేమంటారు?
అవన్నీ ఊహాజనితాలకు దానికి సంబంధించినటువంటిది అప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మా నాయకులందరూ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన. మీరైతే వైఎస్ఆర్సీపీ కేవలం ఆంధ్రప్రదేశ్కే భిన్నాభి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టత అండి. నేను ఇప్పుడు మీరు మన ఇద్దరు పలు సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. జగన్ గారు ఏదైనా కూడా సత్యమే మాట్లాడతారు. ఆయన చెప్పాడంటే చేస్తాడు, చేసేదే చెప్తాడు. మీరు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అది. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మన ఆయన ఓదార్పు చేసినప్పుడు కానీ, ప్రజా సంకల్పం చేసినప్పుడు కానీ, ప్రజా సంకల్ప యాత్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకున్న తర్వాత చెప్పిన ఏ వాగ్దానాన్ని కూడా ఆయన విస్మరించలేదే, చెప్పిన ఏ మాటను కూడా ఆయన తప్పలేదే. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి వారు ఒక మాట చెప్పారు. 137 కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నింటికి కూడా వాడి సెంటిమెంట్స్ ఉన్నాయి. వారందరూ కూడా ఆత్మ న్యూనత్వంతో ఈ ప్రభుత్వాలు మనల్ని సరిగ్గా స్పృశించట్లేదు, మనల్ని గుర్తించట్లేదు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వారి పట్ల ఆయన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చెప్పిన తర్వాత 57 కార్పొరేషన్ 139 కులాలకు ఏర్పాటు చేసినటువంటి తీరు అయితే మనం గమనించాం. బీసీలుగా నేను ఒక బీసీని, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, బలహీన వర్గాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సుదీర్ఘ కోరిక ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యులు, ఈ ప్రభుత్వం మా కోసం ఉంది అనేటువంటి భావన కలిగింది అని అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కలిగింది. కారణం ఏంటి? ఆయా కులాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన దృక్పథాన్ని లేదా వారి యొక్క అవసరతల్ని ప్రభుత్వం నేరుగా తెలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించి అది తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ప్రత్యేకించి బీసీలని ఆనాడు ఈ గత పాలకులు ఎవరు కూడా బీసీలని ఇంత ఇంత గట్టి ఇంత సున్నితంగా స్పృశించలేదు బీసీల యొక్క మనోభావాలు. అటువంటి తీరు చూసినప్పుడు ఆయన ప్రతి అంశం ఒక్కడని కాదు నేనని, ఏంటంటే ప్రతి అంశంలోను ప్రజల కష్టాలు కళతో పరిగిస్తే మనసుతో పరిష్కరించాలని. మీ వరకు అయితే మీకు క్లారిటీ ఉంది మినిస్టర్ గారు, మీ వరకు అయితే మీకు క్లారిటీ ఉంది. వైఎస్ఆర్సీపీ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కన్ఫైన్ అయిన పార్టీ, దానికి విస్తరణ అంశం అనేది అసలు వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికైతే తలపోయట్లేదని. ఖచ్చితంగా చెప్పారు కదా ఆల్రెడీ. రైట్. మరొకటి చాలా ఇంపార్టెంట్, మీ ప్రభుత్వం తరచూ చెప్తూ వచ్చింది ఇటీవల కొంతకాలంగా టెండర్ ప్రక్రియ ప్రతిదీ కూడా జ్యుడిషియల్ కమిటీకి రిఫర్ చేస్తామని, కానీ ఎందుకో ఆ అంశాన్ని ఇటీవల కాలంలో చాలా కన్వీనియంట్గా మర్చిపోయినట్టో లేకపోతే విస్మరించినట్టో కనిపిస్తోంది, ఎందుకంటారు? లేదు, 100 కోట్లు పైబడిన ప్రతి టెండర్ని జ్యుడిషియల్ రివ్యూకి పంపిస్తున్నారు. అది మరి మరొకసారి మీరు ఆ మాట అనడానికి లేదు. ఎందుకంటే చెప్పింది ఖచ్చితంగా అమలు చేయాలంటే దాంట్లో ఎక్కడ డీవియేషన్ ఉండదు. జగన్ గారు ఒక మాట చెప్పిన తర్వాత మాట మీద నిలబడాలనేటువంటిది కదా ఆయన లక్షణమే అది. ఆ లక్షణం ఉన్నప్పుడు ఎక్కడ దానికి ఈ ప్రశ్న కాదు. కానీ అది నేనేమంటానంటే అండి, చిన్న చిన్న అంశాలను కూడా చాలా మైక్రో లెవెల్ అంశాలని భూతత్వంలో చూపించి పెద్ద పెద్ద తప్పులుగా చెప్పాలనేటువంటి లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఆ ప్రతిపక్షాలు చేస్తున్న దానికి కొంత మీడియా సపోర్ట్, కొంతమంది కొంత పనిగట్టుకుని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఆయన చెప్పిన ఏ అంశాన్ని కూడా అమలు చేయటంలో ఎక్కడ అలసత్వం అయితే లేదు అంటారు. సో అలసత్వం లేదంటున్నారు. అయితే మినిస్టర్ గారు ఒక విషయం చెప్పండి, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ ఆలయాల మీద దాడులు చాలా భారీ స్థాయిలో జరిగినాయి. ఇంతకుముందు అంటే ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ స్థాయిలో ఆలయాల మీద దాడులు జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ దాడుల సంఖ్య పెరిగింది. విగ్రహాలు విరగొట్టడం కానీ, ధ్వంసం చేయటం కానీ, అలాగే రథాలు కాల్చేయటం కానీ, ఆ మాటకు వస్తే అంతర్వేదిలో చాలా ప్రముఖమైన నరసింహస్వామి ఆలయంలోని రథాన్ని కాల్చేశారు. సో ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు? రైట్. థ్యాంక్ యూ వేణుగోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది స్ట్రైట్ టాక్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో ఇట్ సీమ్స్ టెక్నికల్ ఇష్యూ కారణంగా సార్, మినిస్టర్ గారు హోప్ సమ్ టెక్నికల్ ఇష్యూ కారణంగా మినిస్టర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా. టెక్నికల్ ఇష్యూ కారణంగా
రైట్ అంటే చాలా ప్రధానంగా అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో ఈ స్థాయిలో ప్రత్యేకించి ఆలయాల మీద దాడులు జరగటం విగ్రహాలను ధ్వంసం చేయటం లేకపోతే రథాలు కాల్చేయటం ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే మీరు ఒక 151 మంది మ్యాండేట్ వచ్చిన తర్వాత మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా మీ కంట్రోల్లో ఉన్న తర్వాత నిఘా వ్యవస్థ అంతా మీ కంట్రోల్లో ఉన్న తర్వాత ఇలా వరుస వెంబడి దాడులు జరగటూ రావడానికి గల కారణం ఏంటి విగ్రహాల మాయం కావటం కావచ్చు రథానికి ఉన్న సింహాల మాయం కావటం కావచ్చు ఎందుకని రిపీటెడ్గా ఆలయాలు టార్గెట్ అయ్యాయి ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఈ పాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రని తేలిపోయింది కదా మన రాజమండ్రిలో జరిగిన ఘటన రాజమండ్రిలో విగ్రహాలకి మలినం పూసినటువంటి దాంట్లో ఎవరు బుద్ధాలు తేల్చారు దేవుడు ఆయన మాట్లాడలేడు కదా అంతర్వేది రథఘటన చూసాం మనం ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రలో భాగమే ఇవాళ దైవం పట్ల లేదా హిందూ ఆలయాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది ఒకసారి మీరు గమనించినట్లయితే అంతర్వేదిలో రథఘటన జరిగిన తర్వాత 90 రోజుల్లోనే నూతన రథ నిర్మాణం జరిగింది మళ్ళీ ఆ రథాన్ని ఆయన రథసప్తమి నాడు సామాన్య భక్తుడిగా ప్రత్యేకంగా ఎవరు ఆయన కోసం ప్రోగ్రామ్ డిజైన్ ఏర్పాటు చేయలేదు రథసప్తమి నాడు ఆ రోజు రథాన్ని ఏ రోజైతే ఏ సమయానికి అయితే బయటికి తీస్తామో అదే సమయానికి వచ్చి ఆయన కూడా పాల్గొని రథాన్ని స్వామివారి కైంకర్యానికి సమర్పణ చేశారు ఇక్కడ ఆయన మళ్ళీ వచ్చి ఇంకొక ముందు ఒక అడుగు ముందుకు వేసి అంతర్వేది ఆలయం ఎక్కడైతే ఇవాళ కొంత ఇబ్బంది అది శిథిలావస్థకు వస్తా ఉందో దాన్ని పునరుద్ధరణ కోసం మళ్ళీ 13.5 కోట్ల రూపాయలు ఆలయానికి నిధులు కూడా శాంక్షన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మీరు ప్రతిపక్షం అనేటువంటిది చాలా కుటిలత్వంతో ఉంది క్రూరత్వంతో ఉంది దానికి ఏ కోణంలో కూడా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం వారు ఎన్ని రకాల ఆలోచనలు చేయాలి అన్ని రకాల ఆలోచనలు కూడా చేస్తా ఉన్నారు అనేటువంటిది స్పష్టం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సిట్ వేసిన తర్వాత వాళ్ళు వణికి పుట్టింది భయపడతా ఉన్నారు సిట్లో ముద్దాయిలు ఎవరు కూడా బయటకు వస్తా ఉన్నారు అటువంటిది మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే సంక్షేమం ద్వారా చేయలేరు అది ప్రభుత్వ పరిపాలనా తీరుని ఎక్కడా తప్పుపట్టలేరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పారదర్శకత వాళ్ళని భయపెడతా ఉంది కేవలం ఈ రకంగా మతపరమైనటువంటి విషయాలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి లక్ష్యంతో చేసినటువంటి కుట్రలు కానీ ఇవన్నీ మనకు కనబడతా ఉన్నాయి ఆ కుట్రలను కూడా మనం అధిగమించాం పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది పోలీసు వ్యవస్థ ద్వారా ఏ విధంగా దీనిలో ఉన్నటువంటి వాస్తవాలని వెలికి తీయాలో ఆ విధంగా వెలికి తీసేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు అంతర్వేదిలో వీరందరూ ఏమడిగారండి భారతీయ జనతా పార్టీ వారు కానీ లేకపోతే తెలుగుదేశం వారు కానీ అడిగినట్టు సి బ్యాంక్వైరీ కావాలన్నారు అందులో ఈ ప్రభుత్వానికి రైట్ తర్వాత ఇప్పటి వరకు సిబిఐ రాలేదు అయినప్పటికీ కూడా అక్కడ భక్తుల యొక్క ప్రభావాల రక్షణ కదా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రాధాన్యత ఆ ప్రాధాన్యతను అనుసరించే అదే రోజు నాకు ముఖ్యమంత్రి గారు ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏం చేత భక్తుల మనోభావాలు రక్షించడం మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు వెళ్ళాం వెంటనే 95 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు సుమారుగా 15 లక్షలు అయింది దాన్ని కొత్తగా నిర్మాణం చేసాం రికార్డ్ టైంలో రథాన్ని ఇచ్చి మళ్ళీ రథసప్తమి నాటికి స్వామివారు ఏ రోజైతే నరసింహస్వామి వారు ఆ రథ ఉత్సవం జరుగుతుందో ఆ రథోత్సవం జరిగే నాటికి కొత్త రథాన్ని వారికి తయారు చేసి గుడికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసినప్పుడు మనకు ఇందులో చూడాల్సినటువంటి కోణం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి వారు అన్ని కోణాలను కూడా ప్రయత్నం చేస్తున్నారు వారికి ఆ కోణాల్లో ప్రయత్నించేటువంటి భాగంలోనే ఇవాళ దేవాలయాల మీద దాడులు దీని మతపరమైన విషయంగా ప్రజల్ని రెచ్చగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అది కూడా సమసిపోయింది ఇవాళ ఈ ధర్మం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ధర్మాలని కూడా సమా దృష్టి థ్యాంక్ యూ వేణుగోపాలకృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది స్ట్రైట్ టాక్ ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ లాంచ్ మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే మాయిజం ఏ వ్యక్తి తన ప్యాషన్ మీద దృష్టి పెడతాడో ఆ వ్యక్తి విజయం సాధించడం కోసం ఏది అవరోధంగా ఉండడు దూసుకుని వెళ్ళిపోతాడు ఎలాంటి విజయం అతను సాధించిన విజయం గురించి ప్రపంచం మాట్లాడాలి మీరు కూడా అంత గొప్ప విజేతలుగా మారాలంటే అసలు మీ ప్యాషన్ ఏంటి మీ ఇష్టమైన పని ఏంటి అది మీ కెరీర్ గా మలుచుకోండి నేను సాయితం రేపు సాయంత్రం 4:30 గంటలకు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామివారి మంగళాశాసనములతో శ్రీ రామదూత సేవా సమితి వారు
సుందరకాండ పారాయణము అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని